హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి వీడియోలో వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు మనకి మెగా డిఎసీకి సంబంధించి నోటిఫికేషన్స్ డిఎస్సీ నోటిఫికేషన్స్పై ఈరోజు ప్రధానంగా న్యూస్ పేపర్స్లో అయితే రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం నిరుద్యోగులకు చీకట్లే పండుగలు ఎన్ని వచ్చిపోతున్నా బతుకుల్లో చేదే మెగాడిఏసీపై రెండున్నరేళ్ళుగా ఎదురుచూపులు న్యూస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంకా లైక్ చేస్తే తప్పనిసరిగా ఒక లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ చేయండి గైస్ మీకోసం ప్రతిరోజు కూడా మంచి మంచి న్యూస్ అయితే తీసుకొస్తూ ఉన్నాను ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే బెల్లైకన్ వస్తుంది క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నాక కింద డిస్క్రిప్షన్లో మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేవి మీకు ముందుగా తెలుస్తాయి సో మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇరవై వేల ఖాళీలు ఒక్కటి భర్తీ చేయలేదు అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం తప్ప కొత్తగా ఇచ్చినటువంటి టీచర్ ఉద్యోగం లేదు గత ప్రభుత్వంలో రెండుసార్లు డిఎస్సి రెండు విడతల్లో పంతొమ్మిది వేల పోస్టులు భర్తీ అవేం సరిపోతాయని జగన్నాడు ఎద్దేవా మెగా డిఎస్సి అంటూ లక్షల మందికి మోసం సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే కనుక వైసీపీ అధికారంలోకి వస్తే మెగాడిఎస్సి వేస్తాం ఇరవై మూడు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పిల్లలకు మంచి చదువులు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రభుత్వాల బాధ్యత అలాంటిది ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే నోటిఫికేషన్ ఇచ్చిందంతా కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టు అది కూడా సిలబస్ మార్చేస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు దేవుడు దయ వల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి పెడతామని ప్రతి పిల్లాడికి చెబుతున్నా అంటూ మనకి రెండు వేల పద్దెనిమిదిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే కనుక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు వేల పద్నాలుగులో పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులకు మనకి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి ఏడు వేల తొమ్మిది వందల పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేయడం జరిగింది అన్ని పోస్టులు పెట్టుకొని ఇదే ఇచ్చే టీచర్ ఉద్యోగాలు ఇంతేనా అని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు అవన్నీ కూడా చిన్న నోటిఫికేషన్లు ఖాళీలు ఇంకా చాలా ఉన్నాయి వేసింది కొన్నే నేను వస్తే మెగా డిఎస్సి వేస్తానని చెప్పి అప్పట్లో గొప్పలు చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చి అయితే కంప్లీట్ అయిపోతుంది కానీ మెగా డిఎస్సి అంటే కనీసం ఇరవై ఐదు వేల పోస్టులు అయితే ఉంటాయని నిరుద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు హామీ ఇచ్చిన మెగా డిఎస్సి పడితే తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయనే ఆశతో ఉన్నారు కానీ రెండున్నరేళ్లుగా డిఎస్సీకి వెయ్యిపోవడంతో వారి జీవితాల్లో చీకట్లే తారట్లు ఆడుతున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి వినాయక చవితి దసరా దీపావళి ఇలా పండుగలు వచ్చినా కూడా వచ్చిపోతుంటాయి కానీ ఈ చీకట్లు మాత్రం మనకి తొలగడం లేదని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు మూడేళ్ల క్రితమే కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ డిఎస్సి కోసం వేచి చూస్తుండటం నిరుద్యోగుల దైన్యానికి దర్పణం పడుతోందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఏదైతే మనకి టీడీపీ ప్రభుత్వం ఉందో అప్పుడు మనకి టూ టైమ్స్ టీఎస్సీ నోటిఫికేషన్ వేశారు మనకి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా మనకి ఈవెన్ టెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఈరోజు మనకి క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి విపక్షంలో ఉండగా జగన్ వేసిన లెక్కల ప్రకారమే రెండు వేల పద్దెనిమిది నాటికి ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి అందులో చంద్రబాబు ప్రభుత్వం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు భర్తీ చేస్తే ఇక సుమారు పదిహేను వేల పోస్టులు అయితే మిగులుతూ ఉంటాయి ఆ తర్వాత ఈ నాలుగేళ్లలో కనీసం ఇరవై వేల మంది పదవీ విరమణ చేశారని అంచనా మొత్తం రెండు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే అందులో ఏటా మూడు శాతం పదవీ విరమణ చేస్తారు అంటే రెండు లక్షలకు సుమారు ఏడాదికి ఆరు వేల మంది పదవీ వివరణ అయితే చేస్తారన్నమాట మరి ఈ మూడేళ్లలో పద్దెనిమిది వేల మంది పదవీ వివరణ చేసి ఉన్నట్లు కదా అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు అంటే జగన్ చెప్పినట్లు గతంలో ఖాళీగా ఉన్నటువంటి పదిహేను వేల పోస్టులు ఈ మూడేళ్ల కాలంలో పదవీ విరమణ చేసినటువంటి పద్దెనిమిది వేల పోస్టులు కలిపి మొత్తంగా సుమారుగా ముప్పై మూడు వేల ఉపాధి పోస్టులు అయితే ప్రజెంట్ ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనకి సమాచారం అయితే మరి ఈ పోస్టులు భర్తీ సంగతి ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ప్రశ్నార్థకం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎయిడెడ్ బడులు కావచ్చు కాలేజీలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వ బడుల్లోకి అయితే విలీనం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే సో దీనిపై కూడా తీవ్ర ఆగ్రహంలో అయితే ఉన్నట్లు కూడా మనకైతే క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు సో విద్యార్థులు కావచ్చు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కావచ్చు ఈ విధంగా విలీనం చేయడం ద్వారా వాళ్ళ యొక్క బతుకులు అనేవి చిదిమిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నట్లయితే కనుక వాళ్ళ చుట్టుపక్కలనే స్కూల్స్ అనేవి ఉంటాయి డైరెక్ట్గా వాళ్ళు నడుచుకొని వెళ్ళి నడుచుకొని ఇంటికి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు స్కూల్స్ అనేవి మిర్చి చేయడం ద్వారా వాళ్ళు కిలోమీటర్లు అయితే నడాల్సి వస్తుంది వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవడం అయితే ఇంపాసిబుల్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా చెప్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా చేయడం ద్వారా ఇక్కడ చూడండి మనకి సుమారుగా ఆరు వేల తొమ్మిది వందల మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు ప్రభుత్వంలోకి అయితే కలవనున్నారు సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఆరు వేల తొమ్మిది వందల పోస్టులు అనేవి మనకి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయలే చేయాల్సినటువంటి పోస్టులని ఎవరైతే ఎయిడెడ్ టీచర్స్ ఉన్నారో వీళ్ళ ద్వారా నియమించేస్తున్నారు చేయడం ద్వారా మనకి ఖచ్చితంగా లాసే జరుగుతుంది ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది వేయకుండా ఆపవచ్చు అనమాట ఈ విధంగా ఆ యొక్క ఉపాధ్యాయుల కొరత తీరుస్తున్నారు ఒకవేళ వీరు కలిసినా ఇంకా వేల పోస్టులు ఖాళీగా ఉంటాయి పైగా ఎయిడెడ్ విలీనం స్వచ్ఛందమేనని కావాలంటే విలీనం కావడానికి అంగీకరించిన వారు కూడా వెనక్కు వెళ్ళొచ్చని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది కాబట్టి చాలామంది ఏంటంటే కలవకుండా వాళ్ళు సొంతంగా పెట్టుకోవడానికై వీళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సంఖ్య చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి మరి ఖాళీగా ఉన్నటువంటి మిగతా వేల సంఖ్యలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకుండా ఉండడంలో అంతర్యం ఏమిటని పలువురు నిరుద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారు సో దీనిపై చాలామంది అయితే ఆందోళనకైతే చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు తరగతికో ఉపాధ్యాయుడైనా అయినా ఉండక్కర్లేదా అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం సో కైస్ ఇక్కడ మనం చూడొచ్చు పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడైనా ఉండక్కర్లేద్దా అన్న ప్రశ్న తలెత్తుతోంది అలా ఉంటేనే నాణ్యమైన విద్య అందుతుందని విద్యారంగ నిపుణులు వాదిస్తున్నారు ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయుడు కలిగినవి పదిహేను వేలు ఫ్రెండ్స్ ఓకేనా ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఉన్నాయి అన్ని తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉంటే ఏ తరగతికి ఎప్పుడు పాఠం చెప్పాలి మరోవైపు యాప్ల భారం మధ్యాహ్నం భోజనం నుంచి మరుగుదోట్ల వరకు ఆ ఒక్క టీచరే ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న చోటే ఇది కష్టతరంగా మారిన పరిస్థితిలో ఏక ఉపాధ్యాయ పాఠశాలలో ఈ పనులన్నీ చేస్తూ చదువు చెప్పడం అంటే వానాకాలం చదువులే అంటాయన్న ఉంటాయన్న అభిప్రాయాలు అయితే నెలకొంది చూశారు కదా ఫ్రెండ్స్ మనకి టెట్ టు కి సంబంధించి అటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట మరి నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారో మనకైతే ఫుల్ గా తెలియట్లేదు నిరుద్యోగులు మాత్రం చాలా సంవత్సరాల నుంచి అయితే వెయిట్ చేస్తూనే ఉన్నారు కానీ మనకి ఒక్క టెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేనటువంటి పరిస్థితి అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ఇరవై మంది విద్యార్థులకు టీచర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మూడు నుంచి ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలకు అనుసంధానం చేసిన తర్వాత ఒక ట్రెండ్ తరగతులకు ఇరవై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడి చొప్పున నియమించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ ఉన్నత ప్రాథమిక పాఠశాల ఒకే ప్రాంగణంలో ఉంటే మధ్యాహ్న భోజనాన్ని ప్రాథమిక పాఠశాల ద్వారానే అందించాలని చెప్పింది దూరం ఉంటే ఉన్నత పాఠశాల కింద భోజనం అందించాలని అన్ని పాఠశాల నుంచి తరగతులు విలీనం అయ్యాయి అనే వివరాలు అందించాలని ఆదేశించడం జరిగింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ట్వంటీ ఇరవై మంది విద్యార్థులకి ఒక టీచర్ చొప్పున ఇక్కడైతే నియమిస్తామని చెప్పేసి ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన అప్డేట్ అయితే ఉంది మన టెలిగ్రామ్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కావచ్చు న్యూస్ పేపర్స్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ న్యూస్ కావచ్చు వివిధ రకాల జాబ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ